విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్క వాస్తు, ఫుల్ ఎమినిటీస్ తో చాలా లగ్జరియస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలగోడే గారు. నమస్తే సార్. సార్, లడ్డు వివాదం రోజు రోజున ఇబ్బంది పెడుతుండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 28న అంటే అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించారని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. అంటే వాళ్ళ నాయకులకు అందరికీ చెప్పారు. ఏంటి ఆ రోజు పూజలోన ఇలాగా, అంటే ఇంతకుముందు తిరుమలలో చేసినట్ట అదేవిధంగా పందికోత తయారు చేసి పలహారాలు పెడతామనుకుంటున్నారా, దేవుడికి నైవేద్యం పెడదామనుకుంటున్నారా, ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? లేదా 29వ తేదీ కోర్టుకు రమ్మన్నారని చెప్పేసి తప్పించుకోవడానికి ఇది? మీ విశ్లేషణ చెప్పండి సార్. రేణు గారు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడే ఒక ప్రధానమైన ఛానల్లో డిబేట్ లో మాట్లాడాను, ఇదే అంశం మీద మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వెళ్తున్నాడు, ఆయన మీద దాడి చేయటానికి హిందూ సంస్థలు మొత్తం రెడీగా ఉన్నాయి, ఆత్మాయుద్ధ దళాలు రెడీగా ఉన్నాయి, జిహాద్ దళాలు రెడీగా ఉన్నాయి అని ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. పాల్గొన్న అధికార ప్రతినిధులు కూడా దానికి స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ రోజున మతం అనేది చాలా సున్నితమైన మతం కానీ కులం కానీ, ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ పార్టీ తప్పు చేసిన మాట యథార్థం యథార్థం యథార్థం. దాని మీద ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆయన పద్ధతిలో ఆయన లేఖ రాస్తున్నది ఏదో మీడియా సమావేశం. ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న పని ఉంటే, అయ్యా స్వామివారు మీ లడ్డూని అపవిత్రం చేయటం మూలాన మీకు తప్పు చేశాము, మేము ద్రోహం చేశామని ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తుంది, వైసీపీ పార్టీ తప్పు చేసిందని చేయటంలా, ఒక మనిషిగా మానవులుగా ఈ రాష్ట్ర పౌరులుగా మేము తప్పు చేశాం దేవదేవుని అని చెప్తే వాళ్ళు ప్రాయశ్చిత్త సంక్రోష్ట దీక్షలు చేస్తున్నారు. దీనికి రాజకీయంగా మైనస్ అవుతుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆలయాల మొత్తాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు పూజలు చేయమని మాట్లాడుతున్నారు. ఆయన కూడా తిరుపతి పోతారంట. ఏమని చేస్తారు వీళ్ళు పూజలో? తిరుపతి పోయి మరి డిక్లరేషన్ ఇస్తానా? కొండ మీద పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ కూడా డిక్లరేషన్ ఇస్తాననే మాట ఆయన నోట రావట్లా, ఇందాక అధికార ప్రతినిధి కూడా ఆ మాట అనలేకపోతున్నారు. అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి వెళ్తావు? నీ ఒక్కడికే కాదు కదా డిక్లరేషన్, దేశ ప్రధానులకే ఉంది కదా, దేశ రాష్ట్రపతులకే ఉంది కదా, అబ్దుల్ కలాం గారే ఇచ్చారు కదా. చీని గారు రోడ్డుకి ఇటువైపు నడవాలి, ఎడం వైపు నడవాలి, అది నిబంధన. నేను కుడివైపు నడుస్తానంటే ఎలా? నువ్వు తిరుపతి కొండకే ఎక్కాలంటే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి, క్రిస్టియన్లు కానీ మైనారిటీలు కానీ. అది గౌరవం, అది మనకే గౌరవం, అపచారం కాదు. ఇంతవరకు డిక్లరేషన్ ఒక్కొక్కకుండా వెళ్ళావు, మరి ఇప్పుడు రేపు డిక్లరేషన్ నువ్వు ఇచ్చేస్తావా? లేదు, అక్కడైనా అలజేట చేయడానికి మళ్ళీ ఒక గులకరాలో కుర్రోళ్ళు నలుగురు తీసుకెళ్తున్నావా? మీరే రాళ్ళు లేపించుకుంటారా? మీరే రాళ్ళు లేపించుకొని ఇప్పుడు హిందూ మతం మధ్య, క్రిస్టియన్ మతం మధ్య, మైనారిటీ మతం మధ్య మంట పెడతారా? ఇప్పుడు ఈ కుట్రాన్ని మీరే చూస్తున్నారా? మీరు చేసిన పొద్దున హిందువుల మీద వేస్తారా? ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. మీకు రాష్ట్రంలో ప్రజలు కానీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ అంశాన్ని. ఆయన ఏది పడితే చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. నిజంగా పూజ చేసే లెక్కైతే పూజ చేసుకోండి, కానీ ఒక ఒక దాని యొక్క ఒక బలప్రయోగంలాగా మళ్ళీ దీన్ని రాజకీయంగా మార్చుకోవడం కోసం నువ్వే తిరుపతి అలిపిరి దగ్గరికి వెళ్ళి మీరే 4 రాళ్ళు తెప్పించుకొని నా మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేసిండు, హిందువులు దాడి చేసిండంటే ఏమవుతుంది? రాష్ట్రం భగ్గులు పడుతుంది. నిన్న కూడా అనంతపురంలో ఒక రథం తగులు పెట్టారు. వైసీపీ పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో 250 దేవాలయాల మీద దాడి జరిగిందంటండి. ఇందాక ప్రతినిధి చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, 250. ఆ కొడాల నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు? అసలు దేవుడు అంటేనే ఆయన భక్తి లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే కమిటీ నేస్తారని మాట్లాడుతున్నాడు. మీకు మాట చెప్పానా సార్? ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టు మహావృక్షం అని, ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ ఆముదపు చెట్లు అంటే అటు గన్నవరంలో కానీ గుడివాడలో కానీ
బలమైన ప్రత్యర్థులు లేకపోవడం వలన అలా గెలిచిపోయారు రెండు పర్యాయాలుగా. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో బీఫారాలు ఇస్తే. ఎవడైనా వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు తిట్టుకుంటారండి. నేను ఆచరించే మతాన్ని నేను తిట్టుకుంటానండి, నేను పుట్టిన కులంలో నేను తిట్టుకుంటానండి, నా కంఠం కోసినా కూడా నా కులాన్ని నేను తిట్టుకోనండి. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని తిడుతున్నారండి. మీరు అన్నట్టుగా రేపు 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఘర్షణ వైఖరితో కనుక కార్యక్రమం చేస్తే మాత్రం చాలా తప్పు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలర్ట్ అవ్వాలి. పైపు వచ్చిందంటే ఇప్పటికే ప్రభుత్వం సిట్ చేసింది, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మీకు ఓ మాట చెప్తాను సార్, వాళ్ళు ఏదో 10 10 చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట వచ్చింది, ఏం అవినీతి, ఏ లడ్డు కల్తీ జరగలేదు. కల్తీ జరగకపోతే అసలు ఆవు నెయ్యే కాదు సార్, నేతి విషయంలోనే కాదు జీడిపప్పు యాలకులు కూడా నాసిరకమే. తక్కువ ధరకు ఇచ్చారు సీని గారు. ఇప్పుడు ఈ జీడిపప్పు ప్యాకేజీలో కూడా పైన ఏమో నాణ్యత కలిగింది పెడతారు, కింద ఏమో నాసిరకం పెడతారు. ఆ పై 4 గంటలు టెస్టింగ్ చేస్తారు, ఓకే చేస్తారు. మీకు నెయ్యి కూడా ట్యాంకర్లో 3 అరలు ఉంటాయంట. మొదటి అరలోనే నాణ్యత కలిగిన నెయ్యి ఉంటుంది, మిగిలిన 2 అరల్లో కూడా ఇప్పుడు మనం అనుకుంటున్న ఇతర జంతువుల ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు ఉంటుంది. ఇలా కల్తీ జరిగిన మాట యథార్థం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దీని మీద విచారణ చేయాలని చెప్పని హిందుత్వ సంఘాలు రాష్ట్రంలో ప్రజలు అందరూ అడుగుతున్నారు. దీన్ని వివాదం చేసే ప్రయత్నం అయితే చేస్తుందండి. నాకు తెలుస్తారే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిది కూడా వివాదం చేయటమేనండి. ఆయన ఇప్పుడు దీన్ని రాజకీయంగా మలుచుకోవాలి లేదా ఘర్షణలు పెట్టాలనే వైఖరితో కనుక చూస్తే మాత్రం రాష్ట్రం చాలా ప్రమాదకరంగా అవుతుంది. చీని గారు మీకు ఒక మాట చెప్పానా, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కమ్మ అనే సామాజిక వర్గం ఉండకూడదని చూసిన పంతం పెట్టాడు, పగబట్టాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు, వెంటబడ్డాడు, వేధించాడు. వెరస ఏమైంది, ఒక ప్రతిని బూనింది కమ్మ సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి కాపు సామాజిక వర్గం మీద విహేళన చేశాడు, ఎగతాళి చేశాడు, వాళ్ళని కూడా అరెస్టులు చేశాడు. ఏమైంది, కాపు సామాజిక వర్గంలో ప్రతిని బూడింది. మా దళిత సామాజిక వర్గం డాక్టర్ సుధాకర్ కానీ రేవుల సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళు నా బంట్రోతులు, వీళ్ళు నేను చెప్పినట్టు వింటారు, నా బానిసలు అని చెప్పి మా మీద కక్ష దాల్చాడు. ఏమైంది, అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ప్రతిని బూనారు. కాబట్టి ఈ యొక్క కక్షాపూర్తి రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేడు. ఆయన అనుకుంటున్నాడు ఏదో కలజడి పెడదాం. ఇంకో మాట కూడా ఉంది, రేపంట వైసీపీ అధికార ప్రతినిధి అంటున్నాడు జమిలీ ఎన్నికలు వస్తాయి, 29 వరకు ఎన్నికలు జరగవు, ముందుగానే ఎన్నికల్లో పోతాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఈ దింపుడు కల భాషలన్నీ మాట్లాడుతున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేవదేవుడే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టాడు, ఏ దేవుడు కూడా పక్క దేవుని ఆయుధాలు అడగదా. శ్రీకృష్ణుడు విష్ణు చక్రం ధరించాడు, శ్రీరాముడు బాణం ధరించాడు, వెంకటేశ్వర స్వామి అయితే శంభు చక్రాలన్నీ కూడా ధరించాడు. అందుకని ఈ మతాచారాలతో మతాన్ని అవహేళన చేసి హిందూ మతాన్ని నిరసించే వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వమాట, అది చాలా కష్టం అవుతుంది. మనం అయోధ్య రామమందిరం భూమి వివాదం మనం చూసాం, దేశం ఉడికిపోయింది. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడ చేయాలి. మంచి చేయకపోతే చెయ్యకపోయి చెడు చేయమాకు అన్నట్టుగా, అసలు హిందుత్వం గురించి కానీ తిరుపతి కొండ గురించి కానీ మాట్లాడటానికి కూడా వైసీపీకి అధికారం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది చైర్మన్లే క్రిస్టియన్లు ఇచ్చారు సార్, వి సుబ్బారెడ్డి క్రిస్టియనే, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్. క్రిస్టియన్ సాంప్రదాయాలు గౌరవించే వాళ్ళు నువ్వు చైర్మన్ చేశారు, ఇంకా నువ్వు దేవుడిని మీరు కాపాడుతారు, అక్కడ నాణ్యత దెబ్బతినలేదని మీరు ఎలా చెప్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రధాని రాసిన లేఖలో కానీ ఆయన పెట్టిన పాత్రికేయ సమావేశంలో కూడా నేను తప్పు చేయలేదని మాట ఆయనే చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు లడ్డూ విషయాన్ని కల్తీ అయింది రాజకీయం చేస్తున్నాడు, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు చెప్పండి, ఆయన గదమాయించండి, వార్నింగ్ అని అంటున్నాడు తప్ప నేను తప్పు చేయలేదు, నన్ను విచారించండి, నేను తప్పు చేస్తే నా టీటీడీ చైర్మన్ మీద కానీ నా మీద కానీ చర్యలు తీసుకున్న మాట ఆయన అంటల్లా, ఆయన అంటలేదండి, ఎక్కడ అన్నాడు ఆయన. కాబట్టి దీన్ని రాజకీయంగా చూసినంతకాలం వైసీపీ పార్టీ అదేదో అనుకుంటుంది, ఎలాంటిది ప్రస్తావదు. ఎందుకంటే తప్పనిసరిగా ఇది చాలా కాపాడుకోవాల్సిన అంశం, ఈ స్ఫోటనాలు దాల్చే అంశం. నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆషామాషీగా ఏం లేడు, నిన్న కూడా అన్నాడు తొక్కదే తొక్క ఒలిచేస్తానని, తోలు ఒలిచేస్తాను, మక్కలు ఎరగదీస్తానన్నాడు. నేను కూడా కూటమి ప్రభుత్వాన్ని అంటున్నా, ఈ మతాలకు సంబంధించిన
విద్వేషాలను వైసీపీ పార్టీ రాజకీయాలుగా మారిస్తే మక్కలు ఎరగదీయమని చెప్తున్నా, ఒక్కలేయమని చెప్తున్నా. ఎందుకంటే కొన్ని అంశాలను కంట్రోల్ చేయాల్సింది కాదు. అంటే మన చేతిలో ఉన్నంత వరకు సమస్య ఉంటుంది, చేయి దాటిన తర్వాత అది చాలా ఇబ్బందికరమైంది. అది మన చేయి దాటిన తర్వాత మన చేతుల్లో ఉండదు, అది మనం చూసాం అటువంటి సంఘటనలు. అందుకని మతాల మధ్య అసలే పెనం మీద వేడిలాగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ పెనం మీద వేడిలాగా రగులుతున్నప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీలు పోయి ఏదో కార్యక్రమం చేసుకొని ఆయనకు ఆయనే నాలుగు రాళ్ళు లేపించుకుంటే పరిస్థితి ఏంటి తిరుపతిలో? మరి ఆ దేవదేవునికి అపకీర్తే కదా. కాబట్టి చాలా సున్నితమైన అంశం, చాలా సీరియస్ అయిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈయన కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి, నిఘా పెట్టాలి. అసలు ఆయన ఎందుకు చేస్తున్నాడు, నిజంగా రాజకీయం కోసం చేస్తున్నాడు, లేదా రాష్ట్రంలో ఏమైనా గొడవ చేయాలని చేస్తున్నాడా, తిరుపతి కొండకి ఏమైనా అప్రదర్శ చేద్దామని చేస్తున్నాడు కూడా కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. ఇటు సాధ్యమైనంత వరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ కూడా అనుమతించకూడదండి. ఎందుకంటే ఆయనకి అసలు దేవుడి మీద నమ్మకం లేదు సార్. ఆయన తిరుపతి కొండ పోవటం ఏంది, ఆయన తిరుపతి కొండ పోవటం ఏంది, ఆయన మాండవ వీధుల్లో చెప్పులేసుకొని తిరిగాడు, ఈనాడు డిక్లరేషన్ ఇవ్వాలా, బ్రహ్మ పవిత్రమైన బ్రహ్మోత్సవాలకు భార్యా సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలా, ఆయన చర్చికి వెళ్తే ఎలా ఉంటాడో మనకు తెలుసు, దేవాలయానికి ఎలా వెళ్తుంటాడో మనకు తెలుసు సార్. అయినా ఆయన చర్చి మతాన్ని మనమే అగౌరవపరచుకోవాలా? ఎవరు భావజాలం వాళ్ళది, ఎవరి మత విశ్వాసం వాళ్ళది? క్రిస్టియను క్రిస్టియన్లు దేవుని దేవుడే, అల్లాను దేవుడే, వెంకటేశ్వర స్వామి దేవుడే. ఎందుకంటే పరమత సహనం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంతే తప్ప ఒక మతాన్ని ద్వేషించమని చెప్పేసని ఆ మతం మీద విష్ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి యేసు ప్రభు మీద భక్తుల మాట యథార్థం, అది లోక విదితం. ఆయన చర్చిలోనే ప్రార్థన చేసుకుంటే మంచిది. మళ్ళీ నువ్వు తగుదునమ్మా అని చెప్పిన కొండ దగ్గర పోయి నాలుగు రాళ్ళు వేపించుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసి ప్రభుత్వానికి ఒక సమస్య సృష్టించి, ప్రజలకు ఒక సమస్య సృష్టించి, దేవుడికి ఒక సమస్య సృష్టించి, ఇన్ని అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయాల కోసం? మీరు ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఇరుకులపై పోండి, మీ నాన్నగారి సమాధి దగ్గర కూర్చోండి, కాసేపు ప్రార్థన చెయ్యండి, పాస్టర్లు వస్తారు. నీకెందుకు అంటున్నా పూజ అడుగుతో పని, అంగవస్త్రాలు నువ్వు కట్టవు, తలార స్నానం నువ్వు చెయ్యవు, నువ్వు చెప్పు లెప్పవు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవు. నీకేం పని ఉంది కొండ మీద చెప్పండి, నేను అడుగుతున్న శ్రీ గారు మీ ద్వారా. ఎందుకు మనకు నచ్చిన దేవుణ్ణి కొలుద్దాం సార్. కాబట్టి ఈ అంశాల పట్ల మాత్రం చాలా ప్రభుత్వం కూడా జాగరూకత ఉండాలి. ఇందాక నేను ఆ డిబేట్లో మాట్లాడుతుంటే వాళ్ళు అసలు జిహాది వరకు వెళ్ళిపోయారు, జిహాది దళాలు దిగుతున్నాయి. అసలు ఒకళ్ళైతే తిరుపతి కొండని టెరిటరీ చేయాలంట, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఢిల్లీని కనుక చేసినట్టుగా చేయాలనే స్థాయికి వెళ్ళిపోయారు. అందుకని అంత అవసరమేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీను లేదు, అంత సితారా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానంతా కంట్రోల్ చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది గత పాలన వేరు, ఈ పాలన వేరు వేరు. కాబట్టి ఈ మురిగే కుక్కల్ని, ఈ అరిచే కుక్కల్ని కంట్రోల్ చేయాలి. వాళ్ళ విష మీడియాలో ఏదేదో చాలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అంటే ఒక ఒక భావాన్ని, ఒక ఒక ఉద్రిక్త పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రత చాలా యథార్థం అవుతుంది. ఉడమ ప్రభుత్వం వీటన్నిటి పట్ల కూడా గట్టి నిఘా పెట్టాలని కోరుతున్నాను శ్రీనివాస్. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఇందులో చాలా కుట్ర కూడా దాగి ఉన్నట్టుగా ఉంది. మరి ల్యాండ్ ఆర్డర్ సమస్య కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్లస్ పైగా ఆయన ఇప్పటివరకు ఏ రోజు సైన్ చేయలేదు, తిరుపతి కొండకు వెళ్తూ డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు. దేవుడిని నేను నమ్ముతున్నానని చెప్పేసి, విశ్వాసం ఉందని చెప్పేసి చూడాలి. మరి వీటన్నిటిని మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెక్ పెట్టాలి, లేదంటే డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే టీటీడీ అధికారులు కొండ మీదకి అనుమతించకూడదండి. అది కొండ కిందనే జరగాలి, అలిపిరి దగ్గరే జరగాలి. ఇది టీటీడీ దేవస్థాన నిబంధన 137, 138, 136 రూల్స్. ఆ రూల్స్ ని ఎవరైనా పాటించాలి. గతంలో ప్రధానులు పాటించారు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాటించాడు, ఎవరైనా పాటించాలి. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రకటించాలి, డిక్లరేషన్ నేను ఇస్తాను అని ప్రకటించే చేయాలి తప్ప, లేదు అంటే ఇట్లా వివాదాలు చేస్తే మాత్రం టీటీడీ దేవస్థానం మాత్రం అనుమతించకూడదు. చూద్దాం సార్. మరి మీరు చెప్పినట్టు చెక్ పెట్టకపోతే కష్టం, ఇలాగే డిక్లరేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకొని దాన్ని పాటించాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.